హనవాలు గ్రామంలో సరస్వతి పూజ కార్యక్రమం. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాళ్లు గ్రామంలో మండల పరిషత్ కన్నడ పాఠశాల నందు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, మాజీ ఎంపీటీసీ గోపాలరావు మరియు హైస్కూల్ చైర్మన్ నబీసాబ్, ఎంపీటీసీ చాకలి వీరన్న ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సరైన విద్యా బుద్ధిని అందించాలని సరస్వతికి పూజ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు సరస్వతి దేవిని పూజించి ఆశీర్వాదం పొందారు. నటరాజు ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, సకాలంలో వర్షం చక్కగా పడి రైతులకు మంచి పంట రావాలి, అలాగే విద్యార్థి భవిష్యత్తు కూడా చక్కగా ఉండాలని, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు కోరారు. అలాగే 13 సంవత్సరాల నుండి ఉపాధ్యాయురాలు సునీత అదే పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందించి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడంతో ఉపాధ్యాయురాలకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ గోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు అందించి విద్య కోసం విద్యార్థుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టి వారి భవిష్యత్తుకు బట్టలు, పుస్తకాలు, విద్యార్థి బ్యాగులు, బూట్లు ఇలా విద్యార్థుల కోసం ఎన్నో చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని కొనియాడారు. స్కూల్కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా మాజీ ఎంపీటీసీ సర్పంచ్, ఎంపీటీసీ చాకలి వీరన్న, స్కూల్ చైర్మన్ ఆదోని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాకలి వీరన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాలరావు, ఉపాధ్యాయులు మురళి, సంగమేశ్వర, ఆది బసవరాజు, లక్ష్మీనారాయణ, తిరుమల శెట్టి, ఈశన్న, విజయలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాది ఎంపీటీసీ గోపాలరావు స్వామి వారు మద్దు ప్రజెంట్ ఎంపీటీసీ వీరన్న, ఇవరెల్లరికూ నాకు నమ్మ పాఠశాల నమ్మ స్టాఫ్ మత్తు విద్యార్థి విద్యార్థినీయుల మూలక అవరికి నమస్కారాలను తెలుస్తా ఈ కార్యక్రమం వలన. ఇష్టం పవనగ్రంగా అష్టు నాకు బాధ సంతోషం. ఉడుగురు సార్ అష్టు ఉడుగురు నా మాట కలుపుతాం. ఇవరు ఒప్పగానే ఒకరు, ఇవరికి ఆమె ఎడ్యుకేషన్కి లీవ్ పెట్టరు, పెట్టినని లీవ్ ఇవ్వరు. ఇవరు ఒకరు వదిలి ఒకరే, ఇవరు గది ఇన్నొకరు. ఈ నమ్మ యారు ఈశ్వర్ ఇన్ని ఏం మాట యాలే కదా ఒకరు 280 ಶಾಲೆಯಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಮತ್ತು ಶಾಲೆ ಅವರು ಸರಸ್ವತಿ ಪೂಜೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇಲ್ಲಿ ಏಡೆಡ್ ಸ್ಕೂಲ್ ಅವರು ಆದವನಿಲ್ಲದ ಇಲ್ಲ ಅನುವಾದ ಸ್ಕೂಲ್ ವರ್ಕ್ ಮಾಡಿದವರು ಕೂಡ ಟ್ರಾನ್ಸ್ಫರ್ನಿಂದ ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ದಿನ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ನಂತರ ಇಲ್ಲಿನ ಸುನೀತಾ ಮೇಡಮ್ ಅವರು ಇಲ್ಲಿ ಬಹಳ ದಿನ ಕೆಲಸ ಮಾಡಿ ಅವರು ಪ್ರಮೋಷನ್ ಆಗಿ ಉಪರಾಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಮತ್ತು ಪ್ರಮುಖರು ಎಲ್ಲ ಸರಸ್ವತಿ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ನಂತರ ಎಲ್ಲ ಟೀಚರ್ಸ್ಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಈಗಿನ ಹಣವಾಳಿನ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಸರಸ್ವತಿ ಪೂಜೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯೆ ಬಂದು ಮುಂದಿನ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ಸರಸ್ವತಿ ದೇವಿ ಸದಾ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ನೀಡಲಿ ಎಂದು ಕೋರಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ನಿನ್ನ ಹೆಸರು? ನನ್ನ ಹೆಸರು ಎಸ್ ಎಂ ನಟರಾಜ.